బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. దాన్ని ఉపయోగించుకొని రాజకీయంగా అనవసరపు ఆరోపణలు చేయటం మా కేంద్రీయ నేతృత్వాన్ని, ముఖ్యంగా మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారిని పర్సనల్గా టార్గెట్ చేయటం కోసం రాజకీయ పార్టీలు చేసినటువంటి కుట్రల్లో మరొక కుట్రని ఈ రోజున సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేయటం, అటువంటి ప్రయత్నాలు చేసినటువంటి రాజకీయ పూరితమైనటువంటి పిఐఎల్ని పిల్లలు ఎవరైతే కోర్టులో వేశారో వారిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా జరిగింది. ఇది మన రాజకీయాల్లో ఒకరిని ప్రత్యర్థుల్ని లేకపోతే వేరే మన వరుసగా అనేక విజయాలు సాధిస్తున్న భారతీయ జనతా పార్టీని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఒక చాలా తుచ్చమైనటువంటి రాజకీయాలకి తెరలేపుతూ అసలు ఏమాత్రము ఆస్కారం లేని, సంబంధం లేని విషయాలపై ఏదో ఒక రకంగా ఆరోపణలు చేసి రాజకీయంగా లాభించాలని కొందరు కొన్ని దుష్ట శక్తులు, రాజకీయ దుష్ట శక్తులు చేసినటువంటి ఒక పన్నాగమే ఇది. దాన్ని ఈరోజున సుప్రీంకోర్టున అటువంటి దోషపూరితమైనటువంటి రాజకీయ పూరితమైనటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏదైతే చేశారో దాన్ని ఈరోజున సుప్రీంకోర్టు కొట్టివేయటం జరిగింది. 3-judge bench దీన్ని కొట్టివేశారు, దీని తీవ్రమైనటువంటి ఆక్షేపణలు చేశారు. కోర్టు ఈరోజున చెప్పినటువంటి ఎలాగైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ బెంచ్కి ఆధిక్యం వహిస్తూ ద బిల్ ఈజ్ పొలిటికల్లీ మోటివేటెడ్, ఇది కేవలం ఒక రాజకీయ పూరితమైనటువంటి ఒక చర్య, ఇది ఒక రాజకీయ పన్నాగం అని కూడా ఈరోజు కోర్టు దీన్ని వర్ణించడం జరిగింది. The PIL has been filed to settle political scores. కోర్టు ఈ రోజున చాలా స్పష్టంగా ఈరోజు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు మన దేశంలోనే అతిపెద్ద కోర్టు, మీరేమైనా మీకేమైనా రాజకీయంగా ఒకరికి మరొకరికి ఎటువంటి వైరత్వం ఉన్నా, మీకు ఎటువంటి ప్రత్యర్థులైనా, మీ రాజకీయ పన్నాగాలన్నీ బయట చేసుకోండి, దాన్ని కోర్టుని ముఖ్యంగా సుప్రీంకోర్టు హైకోర్టులని దాన్ని వేదికగా చేసి వాడుకోవాలని ప్రయత్నించకండి అని సుప్రీంకోర్టు ఈ రోజున ఇటువంటి పార్టీలకి ఒక రకంగా చెంపదెబ్బ కొట్టినట్టుగా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, తీర్పు ఇవ్వటం జరిగింది. ఇది కూడా పిఐఎల్ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఒక రకంగా ఒక వెసులుబాటు సుప్రీంకోర్టు కల్పిస్తే కొన్ని దశాబ్దాలుగా ఇది నడుస్తూ వస్తోంది, దాన్ని ఈ రకంగా రాజకీయంగా దుర్వినియోగం చేసి ఒక రకంగా జుడిషియరీని కూడా, మన న్యాయ వ్యవస్థని కూడా తప్పుదోవ పట్టించేలా, న్యాయ వ్యవస్థను కూడా నష్టపరిచేలా ఈ చర్య ఉన్నది అన్నది సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది. ఇది చాలా స్వాగతయోగ్యం, ఎందుకంటే ఇట్లా రాజకీయాల కోసం ఇట్లా దుష్ప్రచారాలు చేయటం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటి ఒక దుర్మార్గపు ఒక కొత్త చర్య. ఈ జడ్జి లోయా కేసులో ఆవిడ కుటుంబంలో అందరూ కూడా వచ్చి ఎప్పుడైతే కోర్టులో పిల్లు వేశారో అప్పుడే కోర్టు ఆవిడ కుటుంబంలో ఉన్న వారందరూ ఇది సహజ మరణం అని వారు ఎప్పుడో చెప్పారు, కుటుంబంలో వారు చెప్పారు. ఆయనతో పాటు అదే సమయంలో తోటి జడ్జీలు ఎవరైతే వెళ్ళారో నాగ్పూర్కి ఒక పెళ్లి సందర్భంగా, ఒక వారి సహ జడ్జ్ వారి కుటుంబంలో ఒక పెళ్లి కోసం వెళ్ళారు, వారు కూడా వచ్చి చెప్పారు ఇది సహజ చర్య, సహజ మరణం, దీనిలో ఎటువంటి ఆస్కారం లేదు ఇటువంటి ఆలోచనలకి అని వారు చెప్పినా వీరు వినరు, కుటుంబ సభ్యులు చెప్పినా వినరు, ఆయన స్వతహాగా ఆయన సోదరి చెప్పినా వినరు, ఆయన కుమారుడు వచ్చి మీడియా ముందు వచ్చి వేడుకున్నాడు. ఇట్లా రాజకీయం చేసి మీ లాభాల కోసం మా కుటుంబాన్ని, మా
మా నాన్నగారి మరణాన్ని వాడుకోవద్దు అని అవేం చెప్పినా పట్టించుకోకుండా కేవలం తమ స్వలాభం కోసం ఈ రాజకీయ శక్తులు ఏవైతే చేశాయో వారికి ఈ రోజున పూర్తిగా ఇది ఒక చంపదెబ్బ. ఇది అందరికంటే ఎక్కువగా ఈ చంపదెబ్బ తగిలేది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ రాష్ట్రపతి దగ్గరికి కూడా, దేశ రాష్ట్రపతి దగ్గరికి కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఒక ఒక పార్లమెంటరీ సమూహం వెళ్ళి కలవటం జరిగింది. ఈ కేసు గురించి విన్నవించటం జరిగింది. ఏదో ఒక రకంగా పబ్లిక్లో బద్నాం చేసి, పబ్లిక్లో ఏదో ఒక రకంగా బురద చల్లి రాజకీయాలు చేయొచ్చు అనుకున్నారు. ఈ విషయం పైనే రాహుల్ గాంధీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఎంత రాజకీయ కుట్రో ఇది మొత్తం అర్థమవుతుంది. ఇది ఎవరో అనామకులు చేసిన వ్యవహారం కాదు. వెనక నుంచి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నడిపిన రాజకీయ చట్రం, దీని కుట్రని ఈ రోజున కోర్టు ద్వారా పూర్తిగా బయట పెట్టడం, దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం జరిగింది. న్యాయ వ్యవస్థ పైన అందరికీ ఇటువంటి చర్యల వలన నమ్మకం కలుగుతుంది.